సమస్యలకు సంబంధించి, అలాగే ఉదయం పూట రెవెన్యూ సమస్యలకు సంబంధించి 8 నుంచి 11 వరకు రెవెన్యూకి సంబంధించి డ్రైవ్ కొనసాగుతుంది. ఆ టైంలో మీకు భూములకు సంబంధించిన సమస్యలు ఉంటే కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే మధ్యాహ్నం పూట 2 నుంచి 4 గంటల వరకు మున్సిపల్స్కు సంబంధించి డ్రైవ్ ప్రసారం అవుతుంది. మీకు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న సమస్యలకు సంబంధించి కాల్ చేసి చెప్పొచ్చు. అధికారి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ముందుగా పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటే మనం లైవ్లో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. అలాగే ఆ సమస్య పరిష్కరిస్తాం, ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి చాలామంది కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సందర్భాలు మా దగ్గరకు వచ్చాయి. సివిఆర్ న్యూస్ అయితే ఎప్పుడు డబ్బులు అడగదు, తీసుకోదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ ఆఫీసులో మీకున్న సమస్యలకు సంబంధించి అధికారి ఫోన్ నెంబర్ వివరాలు ముందుగా పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి. మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాము. సమస్య ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉంది, అధికారి ఏం చెప్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని ముందుగానే చెప్పండి. అలాగే ఫోన్ నెంబర్ ఇస్తే మనం లైవ్లో అధికారితో మీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, సమస్యకు సంబంధించి పరిష్కరించే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాము. ఉదయం పూట 8 నుంచి 11 వరకు రెవెన్యూకి సంబంధించి డ్రైవ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం పూట 2 నుంచి 4 గంటల వరకు రెవెన్యూకి సంబంధించి డ్రైవ్ కొనసాగుతుంది. మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయని, కొంతమంది సమస్యలు పరిష్కారం అయితే ధన్యవాదాలు కూడా చెప్తున్నారు సివిఆర్కి. చాలామంది సివిఆర్కి వాళ్ళు వేదిక చేసుకున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మున్సిపల్స్ ఆఫీస్ చుట్టూ తిరిగాము, ఆ కాళ్ళు అరిగేలా సమస్యలు పరిష్కారం కాలేదు, సివిఆర్ న్యూస్ను ఆశ్రయించాము, ఎంతో కొంత పరిష్కారం అయ్యాయని చెప్పి వాళ్ళు సంతోషం అయితే వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చాలామంది చెప్తున్నారు మాకు సివిఆర్ న్యూస్ ఒక అండగా నిలిచిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆఫీసు చుట్టూ తిరిగి లంచాలు డిమాండ్లు చేస్తే కాళ్ళు అరిగిపోయేలా తిరిగాము, మీ దయవల్ల ఎంతో కొంత మా సమస్యల పరిష్కారం అయ్యాయని చెప్పి వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరినైనా లంచాలు అడుగుతున్నా, పని కాకుండా ఇబ్బంది పెడుతున్నా ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి, చెప్పండి. అధికారితో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాము, మీ సమస్య పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాము.
కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, కృపయా లైన్ పర్. ఓకే ఓకే, హోల్డ్ లో పెట్టినట్టున్నారు. మరి ట్రై చేయండి అమ్మా లక్ష్మమ్మ గారు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పమ్మా. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గుడివాడ గురునాథరావు. ఏంటండి? గుడివాడ గురునాథరావు, విశాఖపట్నం జిల్లా. ఓకే ఓకే ఓకే, చెప్పండి, మున్సిపల్ లో సమస్య ఏంటి? అమ్మా, మా సమస్యని ఫిబ్రవరి నెల 10వ తేదీని తమ సిబిఆర్ న్యూస్ లో వెల్లడించుకోవడం జరిగింది. అయితే ఏంటంటే, మేము 1964లో 10 సెంట్ల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నామమ్మా. సరే, అదే ఏరియాలో 3 ఎకరాల 10 సెంట్లు ఉంటే సుమారు 60 మంది కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. సార్ సార్, ఒక మాట, గురునాథరావు గారు, గురునాథరావు గారు, హలో గురునాథరావు గారు, నాగరాజ్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. గురునాథరావు గారు చెప్పండి సార్. ఒక మాట, ఇక్కడ మనం మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నాం సార్, మున్సిపాలిటీ ఇదేనా సార్? దానికి సంబంధించిన, అంటే లాస్ట్ నేను ఏప్రిల్ 10th మాట్లాడ, రెవెన్యూ వాళ్ళదా, రెవెన్యూ ఇష్యూ మున్సిపాలిటీ ఇష్యూ? అండి కాదండి, ఇప్పుడు ఏంటంటే ఇది 22A చూసిస్తారండి గవర్నమెంట్, యూఎల్సీ వాళ్ళు. 32A కాదు, 22A. 22లో ఎనాం భూమిని 22A చూసిస్తారండి. ఓకే, 22A. ఒక పని చేయాలి సార్, గురునాథరావు గారు, గురునాథరావు గారు, మీరే కాదు సార్, చాలా మంది మీ జిల్లాలో పాటు చాలా భూములు ఆ రకంగా దాంట్లోకి వెళ్ళిపోయాయి అవునండి కదా. ఇప్పుడు ఇది సార్, ఇది మున్సిపల్, ఇది రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని సార్. ఇది దీనికి మున్సిపాలిటీ ఏం బాధ్యత లేదు, రెవెన్యూ వాళ్ళు చేయాలి. ఒక మాట, మీరు మార్నింగ్, రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో 8 to 11 మధ్య కాల్ చేస్తారా సార్? నేను ఏప్రిల్ నెలలో ఇదే టైంలో నేను ఫోన్ చేస్తాను సార్ తమకి. అయితే ఏంటంటే, ఈశ్వర అనే ప్రతినిధిచ్చారు, అయితే నేను ఫోన్ చేశాను, కరోనా టైం అండి, కొద్ది కష్టంగా ఉందండి అని చెప్తున్నారు. ఓకే, నేను చెప్పింది సార్, 12 సంవత్సరాల నుంచి మా బ్రిటిష్ బంగ్లా చుట్టూరు తిరుగుతున్నానండి, బ్రిటిష్ బంగ్లా, కానీ దెయ్యాలు భూతాలు అని కూడా రాశాను. ఆయన సర్వే నన్ను ఏమన్నారంటే, ఎవరైనా ఇలా రాస్తారా అని చూపించానండి నా అప్లికేషన్ వాళ్ళని. నేను నిజంగా లక్కీ ఏంటంటే, యూఎల్సీ అధికారి తీసుకున్న సీటు వెనక అసల జగన్ గారి బొమ్మతో అవినీతి అనే భూతాన్ని తరిమి కొట్టండి అని రాసింది. ఎందుకంటే ప్రభుత్వం మీరు రాష్ట్ర తప్పు కాదా, నేను రాష్ట్ర తప్పు అని అడిగానండి. వీళ్ళ బాధ ఏంటంటే, ఉన్నట్టుండి వీళ్ళకి సంబంధించిన స్థలం అంతా కూడా గవర్నమెంట్ స్థలంగా గుర్తించేశారు, 22A కిందకి మార్చేశారు. సార్ ఇది ఏ సంవత్సరంలో మారిపోయిందండి? ఇది 22A కింద 90లో మార్చేశారండి. 90 నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ళుగా అదే పరిస్థితి సార్? అదే పరిస్థితిలో ఉన్నదండి. ఇల్లు అమ్ముకోవాలన్నా, సంకట పెట్టుకోవాలన్నా, లేదా బ్యాంక్ లో సంపాదించాలన్నా మహా ఇబ్బందులు పడుతున్నాం సార్ మనం. ఓకే, మీ తహసీల్దార్ నంబర్ ఉందా సార్? తహసీల్దార్ గారు వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, మీరు యూఎల్సీ ఆఫీస్ కి వెళ్ళండి అంటున్నారండి. ఎక్కడికి? యూఎల్సీ ఆఫీస్ కి, జీవీఎంసీ, అదే బ్రిటిష్ బంగ్లాకి. బ్రిటిష్ బంగ్లాకి వెళ్ళమంటున్నారు? బ్రిటిష్ బంగ్లాకి వెళ్ళండి అంటున్నారండి. ఓకే సార్, మీ వెళ్దాం, ఒకటి 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 గురునాథరావు గారు, వెళ్ళేటప్పుడు వెళ్దాం, కానీ ఇప్పుడైతే మీ తహసీల్దార్ నంబర్ ఉంటే ఇవ్వండి సార్. అయితే తహసీల్దార్ గారి నంబర్ కూడా తీసు, అంటే ఇప్పుడు తహసీల్దార్ గారి వరకు పేపర్ ఏం కలవటం లేదండి. ఎక్కడ చూద్దాం సార్, ముందైతే తహసీల్దార్ అయితే ఒకసారి మాట్లాడదాము మనం. నాగరాజ్ గారు, నాగరాజ్ గారు, నేను ఫోన్ చేస్తాను సార్. అలాగే గురునాథరావు గారు, నమస్తే. నమస్తే, రైట్, థ్యాంక్ యూ గురునాథరావు గారు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అమ్మా, నేను మానవ బాంబ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో, లచ్చమ్మ గారు నమస్తే అండి. చెప్పండి, మున్సిపల్ లో మీకున్న సమస్య ఏంటి? అమ్మా, మీరు ఏదైనా రెవెన్యూ సంబంధం మాట్లాడాలనుకుంటున్నారా? కాదమ్మా, కమిషన్ గారితోనే మాట్లాడాలయ్యా. కమిషన్ గారే చెప్పాలి, రోడ్డు తీయద్దయ్యా, రోడ్డు అంతా మాది గొండి పై ఎత్తున ఉంటా నేను, కింద వాళ్ళందరూ ముందు ముందు జరిగి గొండి అంతా మోసుకొచ్చారు, 3 అడుగులు రోడ్డు వేయారు. ఎక్కడ తినాలయా? నర్సరావుపేటనా? నర్సరావుపేట. మీ కమిషనర్ కి తగ్గిందమ్మా, ఆరోగ్యం బాగైందా, వచ్చాడా ఆయన? బాగా, నేను రాలేదయ్యా, ఫోన్ చేశాను కానీ ఏమో అందుకోవట్లేదు. ఏమంటున్నారు? ఇవ్వండి అమ్మా, ఫోన్ ఆయనకు అందట్లా. నంబర్ ఇవ్వండి అమ్మా, నంబర్ ఇవ్వను.
తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు అది తొమ్మిది ఎనిమిది మళ్ళీ నాలుగు రెండు తొమ్మిదిలు సున్నా ఐదు ఓకే ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు రెండు తొమ్మిదిలు సున్నా ఐదు ఎనిమిది మూడు ఒకటి అదేనా ముప్పై ఒకటి 9849905831 మున్సిపల్ కమిషనర్ నరసరావుపేట నరసరావుపేట కదమ్మా అవునండి మీది ఎన్న వాడమ్మా ఇరవై వార్డు గతంలో కమిషనర్ గారు వచ్చారా మీ ఏరియాకు ఒకసారి వచ్చారయ్యా మూడు నెలల కిందట అదే ఆయనకు ఆరోగ్యం బాగుండటానికి ముందుగా వచ్చి చూసి పోయారు వస్తుందేమ్మా రోడ్డు పోపిస్తాను ఎన్ని తీపిస్తారేమ్మా అని చెప్పిపోయారు వాళ్ళ కాగితాలు ఎంతవరకు చూపిస్తాను వాళ్ళ కాగితాలు తీసుకురమ్మని చెప్తాను వస్తామలేమ్మా అన్నారు 9849905831 పేరు పేరేంటమ్మా శ్రీనివాస తన పేరు పేరు పేరయ్యా వెంకటేశ్వరరావు గారు కమిషనర్ గారు కమిషనర్ గారు పేరు కమిషనర్ గారు లైన్లోకి వచ్చారమ్మా లక్ష్మమ్మ గారు హలో అమ్మా హలో కమిషనర్ గారు నమస్తే అండి మేము సివిఆర్ న్యూస్ మున్సిపల్స్ డ్రైవ్ నుంచి కాల్ చేస్తున్నామండి లచ్చమ్మ అనే ఒక మహిళ నర్సరావుపేట నుంచి కాల్ చేసిందండి వాళ్ళ భూములకు సంబంధించి ఏదో సమస్య ఉంది కమిషనర్ గారితో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సివిఆర్కి ఆమె ఆవేదన తెలియజేసింది ఆమె లైన్లో కూడా ఉన్నారు కమిషనర్ గారు నమస్తే ఆరోగ్యం నుంచి కోలుకున్నారు సార్ ఆరోగ్యం కుదురపడిందా హలో కమిషనర్ గారు కమిషనర్ గారు నమస్తే అండి మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ నమస్తే మీరు మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అండి ఆరోగ్యం కుదురపడిందా సార్ ఎప్పుడో చాలా బాగుంది ఓకే ఓకే ఎస్ చాలా సంతోషం సార్ అదేనండి లక్ష్మమ్మ గారి సమస్యతో మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఒకసారి వెళ్ళారు మీకు గుర్తుందా మీరు నేను వెరీ వెరీ నెక్స్ట్ డే వెళ్తా అన్నారు మీరు వెళ్ళారు కూడా ఆ తర్వాత మీరు అనారోగ్యం పాలయ్యారు కొద్దిగా అనారోగ్యం వచ్చింది మీకు ఎస్ ఎస్ వెళ్ళాను అక్కడ అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా విచారించాము ఆ రోడ్డు వేయాలని వాళ్ళు ముందింటి వాళ్ళు అక్కడ ఎండింగ్ దాకా రోడ్డు వేయమని అన్నారు ఆవిడ ముందుకు వచ్చేసి స్థలాన్ని అంతా ఆక్యుపై చేసిందని వాళ్ళ వాదన అనమాట అంటే రోడ్డు స్థలాన్ని ఈమె తన సొంతానికి యూజ్ చేసుకుంటుంది కాబట్టి రోడ్డు వేయడానికి మేమే ఇబ్బంది లేదు రోడ్డు వేయండి మొత్తం ఎండింగ్ వరకు వేయండి అని వాళ్ళ వాదన ఆమె ప్లేస్ లో కూడా వేయండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పాను సర్వేర్ చెప్పి వర్క్ జరుగుతా ఉంది అసలు మీ మీ ఆలోచన ఏంటి సార్ మీకు చూస్తే మీకు ఎలా అనిపించింది అక్కడ రోడ్ అనేది చిన్న చిన్న సంద అది జస్ట్ ఒక నాలుగు ఐదు ఇళ్ళు మాత్రమే ఉన్నాయి ఓకే ఆ నాలుగైదు ఇళ్ళ తర్వాత ఈవిడ ఇల్లు ఉంది ఈ ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్పే వాదన అతను స్థలాన్ని ఏదో అమ్ముకోవడానికి చూస్తుంది ఆ స్థలాన్ని ఈ రోడ్డు వేస్తే రేట్ వస్తుందనే ఉద్దేశంతో కాకపోతే ఆమె స్థలంలో కూడా రోడ్డు వేయాలి అంత కంటిన్యూగా వేస్తే రోడ్డు బాగుంటది అక్కడ దాకా ఆమె ఆ ప్లేస్ ని రోడ్డు ప్లేస్ ని ఆక్యుపై చేసింది అనేది వాళ్ళ వాదన అంటే మీకేమనిపించింది వాళ్ళ వాదన ఓకే సార్ మీకేమనిపించింది నిజంగా ఈమె ఈ పెద్దవాడు ఆక్రమించారా అంటే ముందుకు వచ్చేసింది ఆ ప్లేస్ లోకి వచ్చేసింది రోడ్డు ప్లేస్ లేకంతా ఆమె ఏదో ఒక చిన్న గుడిసెలాగా ముందుకు వేసేసుకుంది అంటే వారపాక అంటారు కదా ఆ టైప్ లో వేసుకుంది అది మున్సిపల్ ల్యాండ్ ఏదో మా సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాక దాన్ని యాక్షన్ తీసుకుంటామండి తీసుకుంటారు ఆ రోడ్ వేస్తారు లక్ష్మమ్మ గారు ఆ ఫండ్స్ వచ్చాక ఆ రోడ్ చేయిస్తాం సార్ సార్ లక్ష్మమ్మ గారు కూడా లైన్ లో ఉన్నారు సార్ లక్ష్మమ్మ గారు కమిషనర్ గారు చెప్తుంది విన్నారా విన్నారా విన్నానయ్యా నిజమేనా మీరు కూడా ఏదో రోడ్ ఆక్రమించారా మాది కాలిగానే ఉందయ్యా అది అక్కడ వరకు రోడ్ వేయడంలో మీకేం అభ్యంతరం లేదు కదా మనకే అభ్యంతరం ఉందయ్యా నాకు అసలు బార్కే ఉందయ్యా అటువంటి కూడా గోడడం పెట్టేశారు రానియకుండా పల్నాడు రోడ్ లోకి ఎక్కుదా దారి దారి బయటకు పైకి అవతలకి కానీ అటువంటి ఇటువంటి అడ్డం పెట్టేశారు చివరి వరకు రోడ్ వేయాలి రోడ్ వేస్తే బాగానే ఉంటది కానీ లక్ష్మమ్మ గారు కూడా కొంత స్థలం ఆక్రమించారని వాళ్ళు అంటున్నారట మాదంతా ఖాళీగానే ఉందయ్యా మేమేం కనీసం తొట్లు కూడా అడ్డం పెట్టుకోరు అక్కడ మీ స్థలం వరకు కూడా రోడ్ వేయచ్చు కదా మీ స్థలం వరకు అమ్మా ఏంటి గోడ గోడ వరకు స్థలం అంత రోడ్డు వేయాలి అది అంతవరకు వేసేస్తే నాకు ఇబ్బంది ఉండదు కదా బండి కావాలి కదా అది 1200 వస్తుందమ్మా మీ మీ ఇంటి దాకా మొత్తం ఏదైతే రోడ్ లైన్ ఉందో లాస్ట్ ఎండ్ వరకు రోడ్డు వేయాలి
అదే నువ్వు ముందుకు వచ్చావు కదా, రోడ్ అంతా నువ్వు ప్లేస్ ఆక్యుపై చేసావు కాబట్టి అది కూడా రోడ్ వేసేస్తాం. నేను అసలు ముందుకే రాదు, నా ఇల్లు లోపలికి ఉండయ్యా నా గురిచ కాకపోతే ఖాళీగా నువ్వు బయట బయట నువ్వు వారపాకు వేసావు కదా, అది కూడా తీసేసి అంతా రోడ్ ఎండింగ్ వరకు రోడ్ వస్తుంది. అయ్యగారు అన్నారు అమ్మా వాళ్ళు ఇక్కడ దాకా ఏడిపిస్తున్నారయ్యా కాలం కూడా దీనిటిదంటే నేను వచ్చి కొలత వేస్తున్నాము వాళ్ళకి మున్సిపాలిటీలో ఇప్పుడు స్థలం ఎంత ఇచ్చారో అందరికి ఇచ్చిన కాగితాలు అయ్యేగా అయ్యా, మున్సిపాలిటీలు ఇచ్చినాయి అయ్యా ఎంఆర్ఓ గారి చేరం అందరికి ఇచ్చిన కాగితాలేగా, ఇదంతా మధ్యలో కొనుక్కొని ఈ ఖాళీ స్థలం అంతా ఎందుకు వదలాలి అని ముందు ముందుకు వచ్చేసారు. నేను ఎప్పటిలాగా వెనకనే ఉంది, నా గురిచ వెనకే ఉంది. ఓకేనమ్మా లక్ష్మమ్మా, ఇప్పుడు కమిషనర్ గారు ఏమంటున్నారు, రోడ్ ఎంత ఉందో మున్సిపల్ స్థలంలో రోడ్ వేసుకుంటూ వచ్చేస్తాం, మీ ఇంటి వరకు రోడ్ వేస్తాం, మీ మీ వసారణ ఏదో ఉంది అది కూడా తీసేస్తాం, రోడ్ వేస్తాం అంటున్నారు. ఓకే కదా, అంతవరకు ఓకే కదా. కమిషనర్ గారు ఉన్నారా, కాల్ రాపోయినట్టున్నారు. కమిషనర్ గారు కాల్ రాపోయారమ్మా, ఇప్పుడు ఇందాక కమిషనర్ గారు చెప్పింది విన్నారు కదా, వాళ్ళను మున్సిపల్ సర్వేని పంపిస్తారట, మొత్తం రోడ్ మార్కింగ్ వేస్తారట, ఫండ్స్ రాగానే రోడ్ వేస్తారట, ఓకేనా, అన్ని తీసేస్తారట చెప్తున్నారమ్మా. అయితే మీరు కూడా ఏదో చిన్నదేదో వసారా వేసారట, దాన్ని కూడా తీసేస్తామంటున్నారు కమిషనర్ గారు. ఏం లేదయ్యా, రైట్ అమ్మా, మున్సిపల్ స్థలంలో మీది ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసేస్తారు, అందరికి మీకు జరుగుతుంది చెప్తున్నారు. ఓకే కదా, రైట్ అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ. మున్సిపల్లో ఉన్న పరిధిలో ఉన్న సమస్యలకు సంబంధించి కాలర్స్ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. సమస్య ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉంది, అధికారి ఏం చెప్తున్నారు, ఆఫీసుల చుట్టూ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, ఖచ్చితంగా అధికారి ఫోన్ నెంబర్ కూడా ముందుగానే పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి. సమస్య చెప్పేటప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తే మనం లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? చెప్పండి నీలమ్మ గారు, మున్సిపల్లో మీకున్న సమస్య. మొన్న 10 తారీఖు నాడు ఎల్ఆర్ఎస్ అప్లై చేసాం మేడం. అయితే మళ్ళీ మళ్ళీ దాని ప్రాసెస్ ఏందో మాకు తెలియదు, నెంబర్ వచ్చింది ఓడిపి నెంబరు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడొచ్చి చూస్తారు ఏంది దాన్ని లెక్క మాకేం తెలియదు మేడం. అమ్మా అది మహబూబ్ నగరమా? మహబూబ్ నగర్? అవును సార్, అవును సార్, నీలమ్మ, నీలమ్మ గారు. అవును చెప్పండి సార్. మీరు అప్లోడ్ చేశారు కదమ్మా ఆన్లైన్ లో? అవును చేసాం సార్. మీకు ఎంత 1000 రూపాయలు కట్టారా? అవును సార్. మీకు ఎస్ఎంఎస్ గానీ ఏదైనా వచ్చిందా? ఓడిపి నెంబర్ ఏది రాలేదు సార్, ఇంకా ఎస్ఎంఎస్ గిట్లా. ఎస్ఎంఎస్ వస్తుందమ్మా, రిసిప్ట్ వచ్చింది సార్ ఒకటి. మెసేజ్ వచ్చింది కదా, అదే ఎస్ఎంఎస్ వచ్చింది కదా. వచ్చింది సార్. ఓకేనమ్మా, మీకు ఆన్లైన్ లో కూడా రిసీట్ జనరేట్ అయి ఉంటది, అది ప్రింట్ వచ్చింది సార్, అది ఆన్లైన్ జనరేట్ అయింది కదా. ఓకేనమ్మా, మీరు దాన్ని జాగ్రత్త పెట్టుకోండి, వీటన్నిటిని 23 అక్టోబర్ వరకు ఇది ముగిసిపోతుంది. ఓకేనా, 23 అక్టోబర్ వరకు అయిపోతుందమ్మా. ఈలోపు మీకు వాళ్ళు వస్తారు, అసెస్మెంట్ వేస్తారు, ఎంతుంది మార్కెట్ రేట్, ఎంతుంది ఎన్ని గజాలు ఉంది, ఇవన్నీ లెక్కలేసి దాని ప్రకారంగా మీకు ఎంత కట్టాలని చెప్తారు. ఇప్పుడు రేటు కూడా చాలా తగ్గించింది గవర్నమెంట్, గతంలో రేట్ ఎక్కువ ఉండేది. మన ఈ ప్రోగ్రామ్ వల్ల గవర్నమెంట్ దృష్టికి మీ అందరి సమస్య వెళ్ళింది, నిన్ననే తగ్గించిందమ్మా. కనుక మీకు అసెస్మెంట్ లో చాలా మీరు కట్టాలనుకున్నప్పటి కంటే రేటు చాలా సగం తగ్గింది ఇప్పుడు. వస్తుందమ్మా, డోంట్ వరీ. మీకైతే ఎస్ఎంఎస్ వచ్చింది కదా, ఆ ఆన్లైన్ లో రిజల్ట్ జనరేట్ అయింది కదా, ఈ రెండు జాగ్రత్త చేసుకోండి మీరు. ఓకేనా, రైట్ అమ్మా, నమస్తే. హలో, హలో సార్. మేడం నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఎమిగలు కర్నూలు జిల్లా మేడం. ఓకే అబ్దుల్లా గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు దయచేసి, సమస్య చెప్పండి. మున్సిపల్లో మీకున్న సమస్య ఏంటి అబ్దుల్లా గారు? మేడం చెప్పండి సమస్య ఏంటి మున్సిపల్లో? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు లెటర్ బాత్రూమ్ డబ్బులు ఇంకా రాలేదు మేడం. ఆహా, కాదండి, ఎమ్మిగరూరు మున్సిపాలిటీ అయినా? అవును సార్. ఎమ్మిగరూరు మున్సిపాలిటీలో మీరు కట్టారు లెటర్ బాత్రూమ్ డబ్బులు, ఇంకా రాలేదు సార్. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సార్.
బాబా ఎందుకు ఎక్కడ ఆగింది సార్? మరి ఏమో సార్ అది తెలియడం లేదండి. గవర్నమెంట్ దగ్గర బోలే డబ్బులు ఉన్నాయి ఈ దీనికోసం అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బోలే డబ్బులు ఇస్తా ఉంది. లేదు సార్ మరి ఇంతకు ముందు వచ్చింది కౌన్సిలర్ కూడా మారిపోయినారు. లేరు కదా మీ దగ్గర మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ఆగిపోయినాయి కరోనా తోటి. అవును మేడం. అవును సార్ అది అదే డౌట్ వచ్చి అడుగుతున్నాం సార్. ఆ రోజు వస్తే వస్తాయి సార్ ఇబ్బంది లేదు వస్తాయి. మీ మీ ఇంటికి వచ్చి చూసుకోపోయినారా వాళ్ళు లెక్క చూసి ఫోటో లేదన్నా తీసినారా? ఫోటో తీసుకున్నారు అన్ని చూసినారు కూడా సార్. అలా నంబర్ ఏమైనా ఉందా మీరు ఎవరిని అడుగుతున్నారు మీరు దీని గురించి? మీది మీ సార్ ఎమ్మిగనూర్ మున్సిపాలిటీలో మీలాగే ఇంకెంతమంది ఉన్నారు డబ్బు రావాల్సిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు సార్. మున్సిపల్ కమిషనర్ గారి నంబర్ ఉందా? లేదు సార్ నంబర్ లేదు సార్. కమిషనర్ గారు మీ కమిషనర్ గారు టూర్ వెళ్ళారు మరి టూర్ నుంచి వచ్చారో లేదో తెలియదు. ఆయన స్టడీ టూర్ పోయారు కర్ణాటక. కర్ణాటకనా మహారాష్ట్రనా సార్? ఇంకోటి హౌసింగ్ లోన్ చంద్రబాబు నాయుడు హైనప్పుడు పెట్టాం సార్ అది కూడా మాకు రెండు బిల్లులు వచ్చినా సార్ ఇంకా మిగతా బిల్లులు రాలేవు. ఇప్పుడు హౌస్ బిల్ రావాలి లాట్రిన్ బాత్రూమ్ బిల్ రావాలి కదా? అవును సార్. ఈ హౌసింగ్ వాళ్ళ నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ మాట్లాడదాము. వాళ్ళ నంబర్ కూడా లేదు సార్ మా దగ్గర. మీరు రెండు తీసుకొని కాల్ చేయండి. మీ నంబర్ ఏమండి అబ్దుల్లా గారు చెప్పండి. మీ నంబర్ 8142 99 1295. ఓకేనా అబ్దుల్లా గారు? ఆ హౌసింగ్ ఏ నంబర్ తీసుకొని కాల్ చేయండి. థ్యాంక్ యూ. రత్నేష్ కాల్ తీసుకుందాం. హలో. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జగన్ అండి. కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి జగన్ గారు. మున్సిపల్లో మీకున్న సమస్య ఏంటి? అదే కొత్తగానే చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఇల్లు కట్టించారు కదండి. ఆ టైంలో పెయింటింగ్ కాంట్రాక్ట్ అయి చేసామండి. అక్కడ షాపూర్జీ పల్లంజీ అని అక్కడ బిల్డింగ్లు అయి కట్టాం కదండి. అవి పనులు ఆగిపోయి ఎప్పుడు మొదలవుతాయి అంటారు. ఇంకోటి ఏంటంటే మాకు డబ్బులు కూడా ఆగిపోయి రావాల్సినవి. కమిషనర్ గారిని అడిగారు సార్? కమిషనర్ ఆయన కలవలేదండి. ఒక్కసారి కమిషనర్ గారిని. కంపెనీ షాపూర్జీ పల్లంజీ వాళ్ళేమో అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ ని పెట్టేశారు. పెట్టి పనులు స్టార్ట్ అయినప్పుడు అంటున్నారండి మాకు డబ్బులు కూడా ఆగిపోయింది. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. ఇప్పుడు మీకు ఎంత రావాలి సార్ బిల్లు? అందుకే మాకు షాపుజి పల్లెల నుంచి డబ్బులు మాకు దగ్గర దగ్గరగా ఒక 4 లక్షలు 3 లక్షల దాకా ఉంటుందండి బాబా. ఇప్పుడు అప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళేమో ప్రతి ఇండివిజువల్ ఏమో 50 లక్షల రూపాయలు కట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు కాంట్రాక్ట్ తీసుకొని మీరు ఇబ్బంది పడతా ఉన్నారు. అవునండి అవునండి. అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా అండి? ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని ఇన్ని రోజుల నుంచి? అన్ని రోజుల నుంచి అయితే మాకు యాక్చువల్ గా రావాల్సింది 7 లక్షలు అండి. మనకు 3 లక్షలు 3 లక్షలు. అదేనండి మీరు ఒక మీరు వెళ్ళి కనుక్కోలేదు? ఒకటికి 10 సార్లు చొప్పున వెళ్ళాలి మనమే తప్పదు మరి. మున్సిపల్ ఆఫీస్ చేస్తే అది మాకు సంబంధం ఉండదమ్మా అంటున్నారండి. అన్న టైప్ లో చెప్పారు వాళ్ళు. ఓకే ఇప్పుడు కదండి ఇప్పుడు ఆగిపోయిన వెంటనే తిరిగామండి. ఓకే మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు మాకు సంబంధం ఉండదు అంటున్నారు. మీ నంబర్ ఎంత సార్? 8333 అండి. ఓకే 2065 768 అవునండి. మీకు మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం రాసుకోండి సార్. రిపోర్టర్ గారి నంబర్ అండి. ఏపీటీ సంబంధించిందండి అందుకు దాని గురించి చెప్పండి. టిట్కో టిట్కో గృహాలు ఇవన్నీ కూడా అర్థమైంది. అవునండి అవునండి. 8978 818 1205 1205 05. ఏలూరులో ఉంటారు మా రిపోర్టర్. మీరు కాల్ చేయండి సార్ డోంట్ వరీ. నమస్తే. పేరండి? ఏడుకొండలు. ఏడుకొండలు గారా? రైట్ అండి. నమస్తే. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను విన్నకోట నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకే చెప్పండి. విన్నకోట ఎక్కడ సార్? ఎక్కడ మున్సిపాలిటీ సార్? ఇది గుడ్లవల్లేరు మండలం అండి. ఇది అచ్చేవాడు ఇల్లు ఉంది. గుడ్లవల్లేరు గుడ్లవల్లేరు మండలం విన్నకోట.
సార్ చెప్పండి. విజయవాడలో ఇల్లు మా భార్య పోయిన సంవత్సరం నవంబర్ లో చనిపోయింది. ఓకే, ఆ పేరుతో ఉంది ఇల్లు. ఓకే సార్, ఇల్లు ఆ పేరుతో ఉందండి. అది మరి నా పేరుతో మార్చాలంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నారండి. సార్ రెవెన్యూ ఆఫీస్ లో ఇస్తారండి మీకు? రెవెన్యూ ఆఫీస్ లో తీసుకున్నామండి. అది వినకోటలో కూడా కొంత భూమి ఉంది, ఆమె పేరుతో ఉంది. ఓకే, అది ఇది కలిపి ఒకే చోట పెట్టుకోవాలండి, లేకపోతే ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ పెట్టుకోవాలండి తీసుకెళ్ళి? అగ్రికల్చర్ సార్, అగ్రికల్చర్ భూమి వేరే, నాన్ అగ్రికల్చర్ భూమి వేరే సార్. అగ్రికల్చర్ భూమికి ఏమో, మీ మండలం ఎక్కడుంది? మండలం గుడ్లవల్లేరు, గుడ్లవల్లేరు తహసీల్దారు పెట్టుకోండి. ఇదేమో విజయవాడ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ పెట్టండి. విరాసత్ అది విరాసత్ చేసేస్తారు పెట్టేయండి, విరాసత్ చేసేస్తారు. అది పెద్ద కష్టమైన పని కాదు. ఇద్దరు అమ్మాయిలండి, ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అది కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా కట్టమన్నారండి. మీరు రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు సార్, 21 డేస్ లో అయిపోతుంది. అలాగే సార్, 21 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకేనా? అలాగే సార్, నమస్తే అండి. రూపాయి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికి. నమస్తే, రైట్ అండి, థ్యాంక్ యూ. లక్ష్మణ్ వరంగల్ నుంచి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. చెప్పండి లక్ష్మణ్ గారు. ముందుగా నాగరాజ్ సార్ గారికి నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి. మాది ఎన్నో డివిజన్ సార్, వరంగల్ తూర్పు కోట. మాకు పింఛన్ లో అప్లై చేసి మా తాతకు అప్లై చేసి ఫ్యామిలీ అవుతుంది సార్. ఇప్పుడు కొత్త పింఛన్ల గురించి ఏమన్నా గవర్నమెంట్ కి మీ ఛానల్ ద్వారా ఏమన్నా తెలుసుకుంటారని ఫోన్ చేసినాం. పెన్షన్ కొత్త పెన్షన్ ఇస్తలేనట్టున్నారు కదా సార్ ఇప్పుడు? అవును సార్, 1.5 ఇయర్ అవుతుంది. ఎస్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు అన్ని కూడా కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేయమని కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. అదే సార్, అంటే ఇప్పుడు మీ మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి, మీ ద్వారా ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి లేకపోతే సంబంధిత మంత్రికి మీ ఛానల్ ద్వారా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. దగ్గర ఎలక్షన్లు ఉన్నాయి కదా, కనీసం ఇప్పటికైనా మరి ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇప్పటికైనా రిలీజ్ చేస్తారో మరి అదని. చేస్తారండి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ మొన్న సమీక్షించారు దీనిపైన, సమీక్షించారు. కొత్త పెన్షన్స్, కొత్త రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. రేషన్ కార్డు అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు లేదు సార్, రేషన్ ఒకటి సార్. హలో, చెప్పండి చెప్పండి లక్ష్మణ్ గారు. కొత్త రేషన్ కార్డు అయితే ఇప్పుడు దాదాపు ఒక 4 ఇయర్స్ అయితేనే కదా సార్ కొత్త రేషన్ కార్డు. ఉదాహరణ మ్యారేజ్ అయింది సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు మ్యారేజ్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. నాకు ఇద్దరు పాపలు. మరి దరఖాస్తు చేసుకోలేదా సార్? దరఖాస్తు ఇక్కడ సార్, ఇప్పుడు కొత్త ఇప్పుడు ఉన్నది పోతే ఫస్ట్ కొత్త రేషన్ కార్డు రావాలంటే ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు మా అమ్మ వాళ్ళ నుంచి కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలనుకుంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకుందా అంటే ఉన్న ఎమ్మెట అయితేనో సార్? ఇప్పుడు ఏపీ ప్రభుత్వం లేక ఎమ్మెట అయిపోయిన తర్వాత 1 నెల 2 నెలల ప్రాసెస్ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రాసి ఇప్పుడు మేము పోతే వాళ్ళు ఏమంటున్నారు అంటే బాబు ఇప్పుడు వస్తలేవు కదా, ఇప్పుడు ఉండు వచ్చిందా చూద్దాం అంటారు. మీరు చెప్పినట్టు ఏపీ ప్రభుత్వంలో 10 రోజుల్లో ఇస్తున్నారు. అవును సార్, 10 రోజుల్లోనైతే ఒక ఎలక్ట్రానిక్ కాపీ అయితే వాట్సాప్ వెళ్ళిపోతుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ తో అన్ని పక్షులను చేస్తాను కదా సార్, మంచి మంచి విషయం. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కానీ ఇంకోళ్ళు కానీ ఇప్పుడు రెవెన్యూ శాఖ లో పక్షులు చేసి ఉండు, ఇంకోటి మీ ఛానల్ ద్వారా ఇంకోటి మన ఎల్ఆర్ స్కీమ్ ఇచ్చి బానే ఉంది. అట్లే పేదల మీద చూస్తా ఈ రేషన్ కార్డు లో పింఛన్ లో గర్భో వాటి మీద చూస్తా పక్షులు చేస్తే. ఇప్పుడు నాకు పేద ఉంది సార్, ఇప్పుడు మా అమ్మ మీద ఆధారపడుతున్నా, ఇప్పుడు నాకు పెళ్లి అయితే నా వేరే కాపురం పెట్టుకున్నా, ఇప్పుడు నాకంటే సపరేట్ కాదు. ఇప్పుడు మీరు మీ మీ ఆలోచన మీ ఆశ ఏంటి? ఇప్పుడు మా ద్వారా చెప్తే ఖచ్చితంగా గవర్నమెంట్ చేరుతుందని మీరు అనుకుంటున్నారు? హలో, చెప్పండి లక్ష్మణ్ గారు. ఖచ్చితంగా మీ ఆలోచన 100% కరెక్ట్. మీరు చెప్పడం గవర్నమెంట్ కు నేరుగా వెళ్ళిపోతా ఉంది, దీనిపైన ఆలోచన కూడా జరుగుతా ఉంది సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను అప్పుడు నా ఓల్డ్ రేషన్ కార్డు మా అమ్మ వాళ్ళు మీరు చెప్పింది మొత్తం అర్థమైపోయింది. కొత్త రేషన్ కార్డ్స్ తీసుకురాబోతున్నారు, ముఖ్యంగా పెన్షన్స్ గురించి అయితే కొత్త పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆర్డర్స్ మరి ఎప్పుడు వస్తాయి? రేపు మాపో వస్తాయి కావచ్చు. అంటే రేపు మాపు అంటే రేపు ఎల్లుండి అని కాదండి, అంటే కదా ఇలా రేపు అట్లా అంటాం కదా. కనీసం ఎలక్షన్ ముందు వచ్చినా సంతోషమే సార్. ఎస్ ఖచ్చితంగానండి,
మీ నంబర్ ఇవ్వండి లక్ష్మణ్ గారు. ఓకే సార్, మీ నంబర్ ఇవ్వండి. అయ్యో మీ నంబర్ ఇవ్వలేకపోయారు. అయినా సరే పర్లేదు లక్ష్మణ్ గారు, ఇకపోతే ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా గవర్నమెంట్ తీసుకోబోతోంది. ఇవన్నీ కూడా మీ సేవ. ఎస్ కాల్ తర్వాత డిస్కస్ చేద్దాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. నా పేరు మోహన్ అండి. చెప్పండి మోహన్ గారు, సమస్య ఏంటి మున్సిపల్ లో మీకు? రెండు కట్టాం మేడం గారు. ఇళ్ళ కోసమా సార్? సార్ ఇంటికా? ఇంటి కట్టాం సార్. ఎంత కట్టారు సార్? రెండు పాతులు 50,000 కట్టామండి. ఓకే, అంటే 100,000 రూపాయలు కట్టాల్సింది, 50 కట్టారు. 50,000 కట్టామండి. ఫ్లాట్ అని ఓకే చేసి మన పర్లేదు, ఫ్లాట్ ఓకే అని చెప్పినాం, 50,000 కడతామండి. కట్టండి, రెడీగా ఉండండి. అది మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెళ్ళాడు, ఇది ఫ్లాట్ లోకి వెళ్ళింది, మీరు ఫోటోలు దిగడానికి రావాలి అన్నారండి. ఫోటో అంటే మీ ఇష్టం అండి. మీకు ఫ్లాట్ కావాలనుకుంటే మీరు ఫ్లాట్ తీసుకోండి, లేదు మీరు కట్టిన 50,000 సంబంధించిన ఇల్లే కావాలి అనుకుంటే మీ ఇష్టం, ఇల్లే తీసుకోండి. అదే అదే మాట అన్నామండి మేము కూడా. అదే మాట అంటే మీకు మోహన్ గారు, మోహన్ గారు సార్, ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ ఇస్తారు, మీరు కట్టిన 50,000 వాపస్ ఇస్తారు. అవును సార్. లేదు మీకు ఇల్లే కావాలి, ఇల్లు కావాలనుకుంటే ఇంకో 50 కట్టించుకుంటారు, మీకు ఇల్లు ఇచ్చేస్తారు. అవును సార్. ఈ రోజు ఈ రోజు కూడా మా ఈ మున్సిపల్ కార్యక్రమానికి మీ ఏలూరు నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రశ్నలు బాగా వస్తా ఉన్నాయి. అందుకే మేము మంత్రి గారితో కూడా మాట్లాడించాం, మున్సిపల్ మంత్రి గారితో. తర్వాత ఈ రోజు కూడా కలెక్టర్ గారిని కూడా ప్రశ్న అడిగాం సార్, సిబిఐ న్యూస్ తరఫున. ఇప్పుడు ఇట్లా ఇల్లు ప్లాట్ మంజూరైంది, దానికి వాలంటీర్లు ప్రెషర్ చేస్తా ఉన్నారు, ఫోటో దిగాలని చెప్తా ఉన్నారు, లేకపోతే ఇల్లు ఇల్లు వాపస్ వెళ్ళిపోతుంది, తర్వాత ప్లాట్ కూడా వాపస్ అయిపోతుంది అంటున్నారు అని అంటే కూడా ఆయన కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే అలా లేదు, అలా ఉండదు, అలా ఎవరు చెప్తున్నారు, ఆ వాలంటీర్ల గురించి నేను ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు ఇవాళ. మా వాళ్ళు మాట్లాడితే మేము ప్రసారం చేయబోతున్నాం ఆయన చెప్పింది. చేయండి సార్, చాలా మంచి పని సార్. ఇప్పుడు ఇప్పుడు గంట ముందు వెళ్తా మున్సిపల్ ఆఫీస్ లో నాకు అదే చెప్పారు సార్. ఏమన్నారు? ఫ్లాట్ అయిపోయింది చెప్పారా? మీ ఫ్లాట్ ఓకే అయింది, మీకు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అని చెప్పారు సార్. అదే మీ ఇష్టం అండి, మీ ఇష్టం. లేదు అపార్ట్మెంట్దే కావాలని చెప్పాను. మీకు ఇష్టం లేకుండా అంతే, దాని మీద అదే స్టాండ్ మీద ఉండండి. ఇష్టం లేదండి. మీ ఇల్లు ఎట్టుబోదు మోహన్ గారు, అర్థమైందా? మళ్ళీ సచివాలయం వెళ్ళాం సార్, మళ్ళీ సచివాలయం వెళ్ళాం. సచివాలయంలో కూడా మాకు ఫ్లాట్ ఇమ్మని చెప్పి ఆర్డర్ వచ్చినాయి, అపార్ట్మెంట్లు ఇమ్మని మాకు ఆర్డర్ అవ్వలేదు, మీ ఫ్లాట్ తీసుకోవాలి, మేము కవర్ చేస్తా, ఫోటో దిగాలని చెప్పన్నారండి. మీ ఇష్టం, దిగొద్దండి. డోంట్ వరీ, దిగొద్దండి, దిగకండి. మీరు ఫ్లాట్ కావాలంటే దిగండి సార్, ఫ్లాట్ వద్దు దిగకండి, మిమ్మల్ని ఎవరేమి చేయలేరు. ఓకేనా? మీకు మంజూరు అయిన ఇల్లు మీ దగ్గర ఉంటుంది, మీకే వస్తుంది. మీ నంబర్ ఎంత? 8978 ఓకే 99 63 56 56. రిపోర్టర్ గారు టచ్ లో ఉన్నానండి నేను. ఉన్నారా? ఓకే ఉన్నానండి. రైట్ అండి, నమస్తే. రైట్ అండి, థ్యాంక్ యూ మోహన్ గారు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ ఉంటాయి, అప్డేట్స్ తర్వాత డ్రైవ్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.